మీడి దేవకుమార్ రెడ్డి, అంకేవానిపల్లె, లింగాల మండలం, కడప జిల్లా. మీకు నూతనమైన వీడియో అని చెప్పినాను కదా, ఒక వారం తర్వాత ఎక్కిస్తానని. ఇప్పుడు ఒక మంది ఎక్కిస్తున్నాం దీనికి డ్రిప్పుకు. ఏంది విషయం అంటే, డ్రిప్లో నీళ్ళు వదిలినాం మనము. డ్రిప్లో చెట్లకు ఎండాకాలం కాబట్టి నీళ్ళు దీనికి వారానికి ఒకసారి అవసరం పడుతున్నాయి నీళ్ళు. మనం చలికాలం అంటే నీళ్ళు వేయకపోయినా చెట్టుకి ఏం పెద్ద సమస్య రాదు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కనుక మనం చెట్టుకు నీళ్ళు ఇడుస్తాము. నీళ్ళతో పాటు దీనికి ఆ తెగుళ్ళని అరికట్టే మందు ఒకటి ఇచ్చినాడు ఆయన. పోయిన వీడియోలో మీకు చెప్పి ఉన్నాను ఇది, కానీ ఇది చెప్పినానంటే ఊరికే ఈ మాత్రమే చెప్పాను. ఈ చూడండి, క్లోరిఫైర్ ఫస్ట్ 20% ఈసీ అనే మందును ఇచ్చినాడు. దీని డ్రిప్ సహాయంతో, మోటార్ సహాయంతో డ్రిప్లో పంపిస్తాము నీళ్ళల్లో దీని. రండి, మరి డ్రిప్లో వేద్దాం, రండి. ఇది డ్రిప్లోకి పంపించడం ద్వారా దీనివల్ల ఏమవుతుందంటే వేరు కుళ్ళు రాకుండా ఆగుతుందని చెప్పినాడు ఆయన. కాబట్టి హనోకు అది తీసుకో, ఓ డబ్బా ఓపెన్ చేసి దాంట్లో. ఆయన ఓ డబ్బా ఓపెన్ చేసి దాంట్లో, ఇదో ఇక్కడే స్క్రూ డ్రైవర్ ఉంటుంది చూడు. అక్కడ మొత్తం క్లో అంతా ఓపెన్ చేసేది. ఇప్పుడు మనం లోపల వాటర్ పడుతూ ఉందా, డ్రమ్ములే కలుపుతున్నాం దాన్ని. ఆల్రెడీ 500 లీటర్లు కలిపినాము, పోసేయి దాంట్లో, పోసేసేయి. అది క్లోరిఫైర్ పాస్ ముందు ఆ విధంగా కలిపి మనము మిక్స్ పట్టు నీళ్ళు కడిగేసేయి, దాన్ని కడిగే చేతులు పూసుకోవద్దు, కడిగేసేయి లోపలి, కడిగేసేయి మన డబ్బా అంతా మొత్తం అంగంతే వదిలేసేయి. దానికి కొంచెం నీళ్ళు కలుస్తూ ఉంది దీంట్లో చూడండి. మందు ఈ విధంగా మనము దండిగా నీళ్ళని పెట్టి కలిపేస్తాము, తర్వాత ఈ నీళ్ళు పడకుండా ఆపేస్తాము. దాన్ని పడకుండా ఆపేస్తాము నీళ్ళను. రండి మరి, అయితే ఇక్కడ వస్తూ ఉంది మందు కూడా లోపల నీళ్ళల్లో వచ్చి. రైతులంగా ప్రతి విషయం అర్థం చేసుకుంటే తప్ప మనం ఈ వ్యవసాయాన్ని చేయలేము. ఆ విషయం ఏంటిరా అంటే, చీనా చెట్లు బాగుంటాయి, బాగా ఉండి ఒక వీడియో చెప్పిన చెట్టు చనిపోతుందని చెప్పి మనకి 22 సంవత్సరాలు కాసి చెట్టు చనిపోయిందంటే మనమేం పెద్ద బాధపడాల్సిన అవసరం లే. ఒక మనిషి వయస్సుతో చనిపోతే పెద్దగా బాధపడరు కుటుంబ సభ్యులు. అంటే ఒక మనిషికి దీనికి అంత పోలుస్తున్నాం అన్నమాట. ఒక మనిషి లైఫ్ 100 ఏళ్ళు అనుకోండి, ఈ చీనా చెట్టు లైఫ్ 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు చనిపోతే మనమేం బాధపడము, ఎందుకు బాధపడమంటే దాని లైఫ్ అయిపోయింది అని చెప్పి మనం వదిలేస్తాం దాన్ని. ఇప్పుడు ఈ చెట్టుకు 10-11 సంవత్సరం, ఇంకా ఒక నెల ఉంటే 11 సంవత్సరాలు అవుతాయి. ఈ చెట్టును కాపాడాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది. ఇది చూడండి, చెట్టు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, బాగా పెరిగినాయి. ఎంత బాగా పెరిగినాయంటే ఒక చెట్టుకు ఒక చెట్టు కలతకపోయినాయి చూడండి. ఇక్కడ చూడండి, ఒక చెట్టు కలతకపోయింది. ఇంకో విషయం మీకు చెప్పినాను కదా, మా తోటలో 2 చెట్లు ఉంటాయని. రండి ఇక్కడ ఒకసారి లోపలికి రండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఏంటంటే ఈ చెట్లు చనిపోతున్నాయనే ఉద్దేశంతో మనము ఇక్కడో చెట్టు బూర్చినాము. ఇది ఒక చెట్టు, ఇదొక చెట్టు, కొంచెము ఒక 1/2 మీటర్ ఉందంటే, కనీసం ఒక 2 మీటర్లు కనుక గ్యాప్ వదులుకోగలిగితే కనుక 2 చెట్లకు బాగా ఇదవుతాయి, పెరుగుతాయి అయ్యి. కానీ ఇది కూడా చూడు, బాగా 2 చెట్లు ఉన్నాయి, 2 బాగా కాయలు కాసినాయి. ఇక్కడ చూడు ఎంతింతలా ఉన్నాయి కాయలు, చాలా బాగున్నాయి. ఇక్కడ చూసినట్లయితే వాటర్ వచ్చేసింది బయటికి. ఈ డిప్పర్ సహాయంతో మనం నీళ్ళు వదులుతున్నాం కాబట్టి వాటర్ ఇట్లా బయటకు వచ్చింది. ఇక్కడ రండి, బాగానే అదో వచ్చేస్తుంది వాటరు, బాగానే ఇబ్బంది లేకుండా పడుతున్నాయి నీళ్ళేమో. మనం ఎందుకు మీకు 2 చెట్లు అంటే, 2 చెట్లు బూడ్చడం ద్వారా మనకి ఏం మేలు కలుగుతుందంటే, ఒక విషయం ఏంటంటే ఎక్కువ చనిపోతానే ఉద్దేశంతోనే నేను 2 చెట్లు. ఇక్కడ కూడా చూడండి, ఇవి కూడా 2 చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా అంతే, 1/2 మీటర్ గ్యాప్ ఉంది, కనీసం 2 మీటర్ల గ్యాప్తో చెట్టు కనుక బూడ్చింటే బాగుండునేమో అనుకుంటున్నాను. ఒక తోటను మీరు డిజైన్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా డిజైన్ చేసుకోవాలి మనం. ఈ కాయలు చూడు, 2 చెట్లకు చాలా అద్భుతంగా కాయలు కాసినాయి. ఇక మనం అనుకుంటాం 2 చెట్లు ఉంటే కాయలు దండిగా కాస్తాయని. కొంతమంది చెప్తూ ఉంటారు నల్లగారిని ఇద్దరు పొల్లించుకోలేరు అని. అంటే నల్లగారు చేసే పని ఇద్దరు చేయలేరు. కాబట్టి 2 చిన్న చెట్లు ఉండడం ద్వారా మనకు చెట్టుకు 50 కేజీలు కాసినా కూడా ఒక్కొక్క కోసినప్పుడల్లా ఒక 2 చెట్లకు కలిపి 100-110 కేజీలు వస్తాయి. అంటే ఒక కింటా పైన వస్తాయి కాయలు. కాబట్టి మనకు చాలా మేలు వస్తుంది అది అనే ఉద్దేశంతో అప్పుడు పూడ్చినాను. ఒక చెట్టు అయినా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఒక చెట్టు చూపించిన సందర్భాలు మీకు దండిగా ఉన్నాయి. ఇక్కడే ఉంది చూడండి, ఇది
చూడండి ఒక్కటే ఉంది, ఇది ఒకటే చెట్టే, ఇది ఒక్కటే ఒక్కటే చెట్టే, ఇది కవర్ చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒకటే చెట్టే మరి చూసేదానికి, మరి 12-18 అడుగులు గ్యాప్ పెట్టినాము, అంటే 12 మూరలు అంటూ ఉంటారు. ఈ చెట్టు చూడండి ఒకటే అద్భుతంగా ఉంది, ఏమి మనకేమి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనం అడ్వాన్స్గా అప్పుడు జింకలు తింటున్నాయి చనిపోతున్నాయి అనే ఉద్దేశంతో ఈ విధంగా 2 బూడ్చాల్సి వచ్చింది. కొన్ని చెట్లు మాత్రమే అట్లా బూడ్చినాను, బూడ్చినట్టు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే డ్రిప్లో రండి వాటర్ చూడండి ఎలా పడుతుంది. ఇప్పుడు ఈ వేర్లు అనేటివి ఇక్కడ ఉంటాయి, వేర్లు అనేటివి ఈ మధ్యలోకి వచ్చి ఉంటాయి. ఇక్కడ ఇక్కడ వాటర్ పడడం ద్వారా మనకు ఈ చెట్టు అద్భుతంగా ఈ వేరు వ్యవస్థను డెవలప్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వాటర్ పడుతూ ఉంది, ఇదంతా తప్పింది చూడండి. అబ్బా వాసన వస్తుంది అబ్బా, ఇది క్లోరిఫైర్ ఫాస్ మాత్రము చాలా కొంచెం స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది. ఇది ఇదేంటంటే పురుగును చంపేస్తుంది. ఇది వాటర్ కూడా మనం తాగకూడదు ఎప్పుడైనా కానీ, డ్రిప్పుల సహాయంతో పంపించినప్పుడు ఆ వాటర్ మనం తగ్గకూడదు. వాసన వస్తుంది ఇది, బాగా వాసన వస్తుంది ఇది, అది విషయం అండి. చాలా సంతోషము ఇది మా వీడియోని వీక్షిస్తున్నందుకే మీకు మీకు చాలా ఏం చెప్పాలబ్బా మీకు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కాకపోతే ఈ కాయలను చూస్తే మాకు చాలా పండించాలి, బాగా రైతులు బాగా పండించుకోవాలని చెప్తూ ఉంటాను. మీరు కూడా అద్భుతంగా మీ తోటలను పెంచుకోండి, మీ సుస్థిర ఆదాయాన్ని పెంచుకోండి. మనకి వ్యవసాయంలో ఏదైనా ఉద్యాన పంటలు అయితేనే డబ్బులు వస్తున్నాయి కానీ మిగతా పంటలు అంత రావడం లేదు. చీనీ చెట్టు పెంచడం ద్వారా మనకు మంచి టన్ను రేట్లు పెరిగే కొద్దీ డబ్బులు వస్తాయి. మీ విధంగా చెట్లను కాపాడుకోండి. నేను కూడా అనుకుంటాను చీనా చెట్టుకు 25 సంవత్సరాలు, కనీసం 22 సంవత్సరాలు కనుక మనం కాపించుకోగలిగితే భగవంతుని దయ వల్ల మనకే సమస్య ఉండదు. మధ్యలో చనిపోతే బాధే కలుగుతుంది మనకు, కాబట్టి చనిపోకుండా ఈ క్లోరిఫైర్ ఫాస్ మనం ఇప్పుడు వదులుతున్నాం దీంట్లో. మన తర్వాత ఇంకొక ఫర్టిలైజర్ వదిలినప్పుడు ఇంకొక వీడియో తీస్తాను. విషయం ఏంటంటే మీరు అవగాహన మనందరికీ కల్పించుకుంటే తప్ప మనం వ్యవసాయం బాగా చేసుకోలేము. మనం ప్రతిదీ తెలిసి ఉండాలి, మనకు తెలియకపోతే మనం చేయలేము. ఇప్పుడు ఈ క్లోరిఫైర్ ఫాస్ ఎక్కిస్తే ఏమవుతుంది, వేరులో ఉండే కుళ్ళంతా అదే పురుగును చంపేస్తుంది. తద్వారా ఆ పురుగు చంపేయడం ద్వారా వేరు వ్యవస్థ దెబ్బతినకుండా రూట్ బాగా పెరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.